పంతొమ్మిదవ రోజు హాస్పిటల్ వర్కర్స్ ధర్నా. 10 నెలల పిఎఫ్ డబ్బులు చెల్లించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో నల్లగొండ హాస్పిటల్ ముందు 19వ రోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, వెంకటేశ్వర్లు అనే కాంట్రాక్టర్ కు అధికారికంగా అగ్రిమెంట్ చేసిన అధికారులు కార్మికుల పిఎఫ్ కట్టించడంలో శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. 19 రోజులుగా ఆందోళన చేస్తున్నా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. అధికారులకు కాంట్రాక్టర్ మీద ఎందుకు అంత ప్రేమ ఉందో అర్థం కావటం లేదని అన్నారు. తక్షణమే కార్మికుల డబ్బులు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్ నిర్మల, పి మణిమ్మ, లలిత, అనూష, కృష్ణ, లక్ష్మి, పద్మ, ప్రమీల, దేవేందర్, యమున, ఎల్లమ్మ పాల్గొన్నారు.